नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ मुंदुगा बुलेटिन अपडेट चूद्दाम। मेदक जिल्ला नरसापूर नियोजकवर्गंलोनी अन्नी मंडल केंद्राल नुंची सिकिंद्राबाद्लो निर्वहिस्तुन्न डीजेएफ विलेकर्ल समावेशानिकी भारी संख्यलो जर्नलिस्टुलु तरलि वेल्लारु। टीएजेएफ राष्ट्र प्रेसिडेंट जितेंदर राव पिलुपु मेरकु उम्मडि मेदक जिल्लाल नुंडि जर्नलिस्टुलु तरलि वेल्लारु। జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై డీజేఎఫ్ మీటింగ్కు సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన డీజేఎఫ్ మీటింగ్కు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తనుగుల జితేందర్రావు గారు ఆదేశాల మేరకు మన మెదక్ సంగారెడ్డి జిల్లాల నుండి తెలంగాణ ఆల్ చైల్డ్ ఫౌండేషన్ డీజేఎఫ్ మీటింగ్కి మేమందరం కలిసి మెదక్ జిల్లా నుంచి డీజేఎఫ్ మీటింగ్ సికింద్రాబాద్ డీజేఎఫ్ మీటింగ్కి తనుగుల జిల్లా రాష్ట్ర మా డీజేఎఫ్ ఆదేశాల మేరకు మొత్తం మేము ఇక్కడ మెదక్ నుంచి బయలుదేరడం జరిగింది. అందుకే డీజేఎఫ్ మీటింగ్ను సక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నాం. డీజేఎఫ్ తరఫు నుంచి అందరం హెల్ప్ రాష్ట్ర డీజేఎఫ్ పిలుపు మేరకు మన రాష్ట్ర తనుగుల జితేందర్ రావు సార్ ఆలస్యంగా జరుగుతున్న ఈ సభకు మన సంగారెడ్డి మెదక్ జిల్లాల నుండి టీఏజేఎఫ్ యూనియన్ నుండి భారీగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమావేశాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడ గ్రామంలో సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్గూడ గ్రామం చాలా అభివృద్ది చెందుతోందని, పరిశుభ్రత పాటిస్తున్నారని, ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా తాము చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నితీషా శ్రీకాంత్, ఎంపీపీ దేవానంద్, స్థానిక వార్డు మెంబర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐదు విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పటేల్గూడ జీపీ అమీన్పూర్ మండల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు, వార్డ్ మెంబర్స్, వార్డ్ సభ్యులు అందరితో, మా మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, పంచాయత్ సెక్రటరీ అందరితో పరిశీలన చేయడం జరిగింది. చాలా మంచిగా పటేల్గూడ జీపీలో అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. మనం పార్క్ కావచ్చు, బండ్ డెవలప్మెంట్ కావచ్చు, వైకుంఠ ధామం కావచ్చు, ఇప్పుడు క్రీడా ప్రాంగణం కూడా ఇక్కడ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు కలిసి చేస్తున్నారు. వార్డ్ మెంబర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మంచిగా ఒక టీం ఉంది, అన్ని అభివృద్ధి పనుల్లో చాలా ముందుగా ఉన్నారు. ఎక్కడైనా చూస్తే శానిటేషన్లో కూడా పెద్ద గ్యాప్స్ ఏం లేవు. అన్నిట్లో వాటర్ సప్లై సంబంధించిన, యూజీడీ డ్రైన్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ఇష్యూస్ కూడా ఎంపీపీ గారు, సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అది కూడా తొందరగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా మనం ఖచ్చితంగా, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఖచ్చితంగా ఇక అంగన్వాడీ సెంటర్ కావచ్చు, ఇంకా కొన్ని పార్క్ సంబంధించిన ల్యాండ్ కావచ్చు, అది కూడా మనం తొందరగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మేరకు సాల్వ్ చేసి ఇంకా ముందుకి జీపీలో ఏమైనా పనిచేయాలి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన మొదటి రోజు గ్రామసభ నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామంలో తీసుకోవాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వెల్దుర్తి పట్టణంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా, ఆరేగూడెంలో సర్పంచ్ శేఖర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. సంరక్షిస్తానని, నా ద్వారా నా ఇంటిని, నా గ్రామాన్ని స్వచ్ఛత, స్వచ్ఛ మరియు హరిత గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తానని, నేను నా కుటుంబంలో కుటుంబ సభ్యులతో కలిసి పల్లెప్రగతిలో ఆరేగూడెం గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ చూపించిన బాటలో మా గ్రామాన్ని అభివృద్ది పనులలో ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈరోజు గ్రామం మొత్తం వీధి వీధిన తిరిగి సందర్శించడం జరిగింది. పలు సమస్యలు ఏదైతే పోల్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా సైడ్స్ కొంత సీసీ రోడ్ పక్కన సైడ్స్ మట్టి పోవడం వలన అవన్నీ గుంతలు కూడా పూడ్చాలని మొత్తము మా వార్డు మెంబర్లతో కలిసి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మిగతా 15 రోజులు కూడా ఈ విలేజ్లో తిరుగుకుంటూ పలు సమస్యలు, ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను గుర్తించి ఈ 15 రోజులలో గ్రామ రూపురేఖలు మార్చడానికి మేము శాయశక్తులా పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.
మా గ్రామ పంచాయతీ హిందుత్తి గ్రామంలో గ్రామ సభ పెట్టినాము. ఐదవ విడత మన సీఎం ఆదేశాల మేరకు ఐదవ విడత పల్లె ప్రగతి స్టార్ట్ చేసినాము. రాయి గ్రామ పంచాయతీ నుంచి మనము ఎక్కడెక్కడ చెత్త చెదారం ఎక్కడ ఉందో చూసినాము. అలాగే బోరిల చెత్త ఉన్నా ఎక్కడ ఉన్నా గానీ పోల్స్ గానీ ఎక్కడన్నా ఏదైనా ఉన్నా ఏవి ఎక్కడన్నా కంప్లైంట్లు ఎవరు ప్రజలు ఎవరిచ్చినా వారి ఆజ్ఞ మేరకు మేము అన్ని చేపడతామని చెప్తున్నాము. ఈరోజు మూడో డేట్ నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇలా రోజు 15 రోజుల వరకు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ప్రజలు వచ్చి మాకు చెప్తే అవి పనులు చేపడతామని కోరుతున్నాము. పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలక సంఘం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని మంత్రి జగదీశ్వరరెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైతిరెడ్డి, జడ్పీ చైర్మన్ దీపిక యుగంధర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై బీజేవైఎం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు నిరసనగా రాస్తారోకో చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశీష్ గౌడ్ డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్కు, ఎంఐఎంకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ప్రజలకు పోలీసుల మీద నమ్మకం లేదని దుయ్యబట్టారు. అందరికీ తెలిసినదే, నిన్న మొత్తం టీవీలలో కూడా చూసినాము, ఒక మైనర్ బాలికపై ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు, ఇంకా కొంతమంది ముఖ్యుల పిల్లలు, టీఆర్ఎస్కు ఎంఐఎంకు చెందిన నాయకుల పిల్లలు సుమారు 6 మంది కలిసి అతికిరాతకంగా ఒక కారులో తీసుకెళ్లి అత్యాచారం చేసింది. ఒక హిందూ అమ్మాయిని, మైనర్ బాలికను అట్లా చేస్తే ఏ ఒక్కరు, ఒక సీఎం, ఒక మన అప్పట్టు దిశ కేసు జరిగినప్పుడు ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిండ్రో ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? అది వాళ్ళకి ఎందుకు తత్తులుగా మీరు బిహేవ్ చేస్తుండ్రు? అంటే మరి వీళ్ళని ఎంకరేజ్ చేస్తురా ఎంఐఎం వాళ్ళను, లేకపోతే వాళ్ళకి భయపడుతుర్రా? ఇలాంటివి జరిగినప్పుడల్లా ఏదో సీన్ క్రియేట్ చేసినట్టు చేస్తారు, మళ్ళీ అది మన తప్పుదో పట్టిస్తారు. అదే కనుక వేరే పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఏం చేయకుండా కూడా వాళ్ళని తప్పుడు కేసులలో ఇరి తీసుకుంటూ అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ పార్టీలకు పని చేయకుండా చేసుకుంటూ మీరు ఈ పోలీస్ సిస్టమ్ని వాడుతున్నారు. అసలు పోలీస్ సిస్టమ్ మీద నమ్మకమే పోయింది పబ్లిక్, జనాలకు, తెలంగాణ ప్రజలకు. ఇవాళ మా పటాన్చెరు ప్రజలకు అయితే, మా పటాన్చెరు సీఏ అయితే ఓన్లీ పటాన్చెరు ఎమ్మెల్యేకే పనిచేస్తాడు, పటాన్చెరు ఎమ్మెల్యే కుటుంబానికే పనిచేస్తాడు అని కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మేము పటాన్చెరు హిందూ సంఘాల తరఫున ఈరోజు ఇక్కడ పటాన్చెరులో రాస్తారోకో చేయడం జరిగినది. ఆ బాలికకు, హిందూ అమ్మాయి ఏదైతే నిన్న అన్యాయంగా మొన్న రేపు గురైందో, ఆ బాలికకు న్యాయం జరిగే వరకు మేము ఇలాంటివి చేస్తూనే ఉంటాము. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. హిందులపై ఇలాంటి అత్యాచారాలే కానీ, చాలామందిపై దాడులు కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. దెబ్బకు దెబ్బ కొడతాము. మాకు కూడా గవర్నమెంట్ వస్తుంది, హిందువులకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ వస్తుంది ఏదో ఒక రోజు. ఆ రోజు కూడా మేము చూపిస్తాము. కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఒకటే కోరుతున్నాము, అట్లీస్ట్ ఇలాంటి విషయాలు జరిగినప్పుడన్నా నిజాయితీగా ఆ పోలీస్ యూనిఫాము వేసుకున్నందుకన్నా సరిగ్గా ఎంక్వైరీ చేయండి. ఎంతసేపు టీఆర్ఎస్కో లేకపోతే ఎంఐఎంకో తొత్తులుగా మీరు బిహేవ్ చేస్తే ఇప్పటికే మీ మీద మర్యాద పోయింది. కాబట్టి ఆ మర్యాదను కాపాడుకోండి. ఆ యూనిఫామ్ వేసుకున్నందుకన్నా
ప్రజలకు న్యాయం జరిగేటట్టు పనిచేయాలని పోలీస్ సిస్టమ్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ఇట్లనే టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.